पान इंडिया स्टार प्रभास कोत्त सिनेमा रोजुको न्यूज सोशल मीडिया लो वायरल अवुतुने उंदी। रोजुको टाइटिल पुट्टुकोस्तुने उंदी। असली सिनेमाकु संबंधिंचिन अफीशियल अनौंसमेंट कूडा इप्पटिवरकु रालेदु। कानी शूटिंग मात्रं जरुगुतुने वार्तलु विनिपिंचायी। दानिकि संबंधिंचिन लीक्ड फोटोस कूडा सोशल मीडिया वायरल अय्यायी। आ कांबो मरेवरदो कादु, प्रभास अंड मारुति। ఈ కాంబోలో సినిమా వస్తుందని తెలిసినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మారుతితే ప్రభాస్ సినిమా చేయటం ఏంటి, ప్రభాస్ అన్న ఈ సినిమా చేయటం అవసరమా అంటూ కామెంట్స్ కూడా చేశారు. కానీ మేకర్స్ మాత్రం చాలా సైలెంట్ గా, కనీసం అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేకుండా షూటింగ్ మొదలుపెట్టారు. హర్రర్ అండ్ కామెడీ కంటెంట్ వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన లీక్డ్ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం రోజుకో టైటిల్ తెరపైకి వస్తుంది. ముందుగా ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వినిపించాయి. తరువాత అంబాసిడర్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరో టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకు వింటేజ్ కింగ్ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ఈ మూడింటిలో ఏ టైటిల్ను ప్రభాస్ సినిమాకు ఫిక్స్ చేశారని ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఆతృతగా చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల వర్షం కురిపిస్తుంది. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ కలెక్షన్తో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 90 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది జైలర్. ఇక రెండో రోజు కూడా అదే రేంజ్లో కలెక్షన్ రావడంతో కేవలం 2 రోజుల్లోనే దాదాపు 140 కోట్లు కలెక్ట్ చేసింది ఈ భారీ సినిమా. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా జైలర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. జైలర్ నందమూరి బాలకృష్ణ కామియో కూడా ప్లాన్ చేశారట నెల్సన్. సినిమా క్లైమాక్స్లో వచ్చి ఈ పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నాడట నెల్సన్. కానీ ఆ పాత్ర మరీ చిన్నది కావటం బాలకృష్ణ ఇమేజ్కు సరితూగపోవడంతో ఆ పాత్రను తీశారట. ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్సన్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపుడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా వచ్చిన క్లాసిక్ మూవీ సీతారామం నేషనల్ క్రష్ రష్మిక మందన మరో ప్రధాన పాత్రలు నటించి మెప్పించింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి 2022 ఆగస్టున విడుదల భారీ విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లెవెల్స్లో ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. దాదాపు 90 కోట్లు వసూలు రాబట్టిన ఈ సినిమాకు అదే రేంజ్లో అవార్డులు కూడా వరించాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది సీతారామ మూవీ. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్ మెల్బోర్న్ వేదిక ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చాలామంది స్టార్స్ హాజరయ్యారు. హీరో కార్తిక్ ఆర్యన్, నటి మృణాల్ ఠాగూర్, కరణ్ జోహార్, విజయ్ వర్మ తదితరులు హాజరై ప్రేక్షకులను అరలించారు. ఇందులో భాగంగా ఆగస్టు 11 శుక్రవారం రోజున పలు విభాగాల అవార్డులను ప్రకటించారు నిర్వాహకులు. అందులో బెస్ట్ ఫిల్మ్ విభాగంలో సీతారామం సినిమాకు అవార్డు వరించింది. కాగా ఆగస్టు 20 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. మ
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నపూర్ సన్నన్ హీరోయిన్ గా నటిస్తుంది ఫస్ట్ లుక్ అండ్ గ్లిప్స్ తో ఆసక్తి పెంచేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి రవితేజ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఇక చాలా రోజులుగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు టైగర్ నాగేశ్వరరావు నుండి మోస్ట్ అవేటెడ్ అప్డేట్ ని ఆగస్టు 12 సాయంత్రం 4 గంటలకు 5 నిమిషాలకు అయితే ఈ రివీల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు క్నీ ఆ అప్డేట్ ఎంత అనేది మాత్రమే రివీల్ చేయలేదు మేకర్స్ మనలో చాలా మంది బిగ్ బాస్ చూస్తూనే ఉంటారు కదా అందులో వారానికొకరు చెప్పిన హౌస్ నుండి ఎలిమినేట్ అవుతూ ఉంటారు ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది ఈ సినిమా నుండి కూడా ఒక్కొక్కరుగా బయటికి విచ్చేస్తున్నారు మహేష్ బాబు త్రివిక్రమ్ వంటి స్టార్స్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి అంతేకాదు ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడం కూడా మరో విశేషం అలాంటిది ఈ సినిమా నుండి ఒకరు తర్వాత ఒకరు బయటికి వెళ్ళడం చూస్తుంటే ఇది గుంటూరు కారం సినిమానా లేక బిగ్ బాస్ హౌసా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ సినిమా నుండి ఇప్పటికే పూజా హెగ్డే బయటికి వచ్చేసింది ఆమె స్థానంలో కిలాడి బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు ఇటీవల కెమెరామన్ పిఎస్ వినోద్ కూడా గుంటూరు కారం నుండి బయటికి వచ్చేసారు అయినా స్థానంలో రవికే చంద్రను తీసుకున్నారు ఇక ఇప్పుడు తాజాగా ఫైట్స్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వరుసగా ఇలాంటి న్యూస్ వినిపిస్తుండడంతో మహేష్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది తర్వాత కొన్ని కారణాల షూటింగ్ ఆగిపోయింది కథ మార్చేశారంటే కామెంట్స్ వినిపించాయి దీంతో అప్పటికప్పుడు తీసేసిన ఫుటేజ్ అంతా డిలీట్ చేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు ఇలా గుంటూరు కారం సినిమాకు ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంది మరి కొన్ని ఇబ్బందుల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటుందో చూడాలి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది తాజాగా ఈ బ్యూటీ నటిస్తున్న యానిమల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది తనకు డిసెంబర్ నెల అంటే ఎంతో ఇష్టమని తెలిపింది యానిమల్ రిలీజ్ కూడా ఇదే నెలలో రావడం తనకు కలిసి వస్తుందని వివరించింది నా మొదటి సినిమా కిరిక్ పార్టీ డిసెంబర్లో విడుదల పెద్ద సక్సెస్ సాధించింది ఆ తర్వాత నేను చేసిన నాలుగు సినిమాలు ఇదే నెలలో వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్నాయి అందులో పుష్ప మూవీ నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపును తీసుకువచ్చింది ఇప్పుడు యానిమల్ కూడా డిసెంబర్ 1న విడుదలవుతుంది దీన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తిగా చూస్తున్నా నా కెరీర్లోనే ఈ రోల్ భిన్నంగా ఉంటుంది అని రష్మిక తెలిపింది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్లో రణబీర్ కపూర్తో ఈ బ్యూటీ జోడీ కట్టింది ఇంతకాలం తన గ్లామర్తో ఆడియన్స్ను కట్టిపడేసిన తమన్నా కెరీర్లో మొదటిసారి క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకి రానుంది ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ఆఖరి సచ్ వాస్తవ ఘటనల ఆధారంగా వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ను ఆగస్టు 25 నుండి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది తాజాగా ఈ సిరీస్ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ 2018లో దేశ రాజధాని న్యూఢిల్లీలో బురారి ప్రాంతంలో జరిగిన 11 మంది ఆత్మహత్యల చుట్టూ ఈ కథ తిరగనుంది ఆ సమయంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇప్పుడు ఈ కథ ఆధారంగానే ఆఖరి సచ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు ఈ సిరీస్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తమన్నా కనిపించనుంది ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది 11 మరణాలు ఎన్ని అనుమానాలు అంటూ ట్రైలర్ చూపించిన డైలాగ్ సిరీస్ పై ఆసక్తి పెంచింది సో ఇదండి సినిమా టాగిస్ రేపటి సినిమా టాగిస్ లో మళ్ళీ కలుసుకుందాం